అధ్యాపకుడు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు అన్న పదాలు ఎప్పుడైతే మనం తీసేసుకున్నామో అప్పుడే మన విద్య గాడి తప్పింది. అధ్యాపకుడు అంటే తాను అధ్యయనం చేసి పిల్లవాడికి బోధించేవాడు అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు శిష్యుడు యొక్క సన్నిధి, ఉప అంటే సన్నిధిలోనే కూర్చుని అతనితో చదివించి అతని యొక్క క్షేమం కోరుకునేవాడు ఉపాధ్యాయుడు. తాను అధ్యయనం చేస్తూ శిష్యుడు దగ్గరే కూర్చుని అతనికి చదువు చెప్పేవాడు ఉపాధ్యాయుడు. ఆచార్యుడు అంటే తాను ఆచరిస్తూ ఇతరులను ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. ఈ పదాలను ఎప్పుడైతే తీసేసి హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, మీతో హాయ్ అనేది లేదు, బాయ్ అంటే కొనుక్కో, ఇది ఎవడో ఇచ్చినటువంటి దాని అర్థం పత్వం లేకుండా ఆచరించుకుంటూ నా భారత జాతి భావదాస్యంలో పడిపోయి, భావదారిద్రంలో పడిపోయి కొట్టుమిట్టాడుతోంది.